ఈరోజు ఇయాల వరంగల్ ఎంజీఎం అంటే మనందరికీ తెలుసు. దాన్ని మొత్తం నాశనం చేశారు. దాన్ని చూస్తేనే అద్వాన పరిస్థితి ఉన్నది. వారు స్వయంగా వారు వచ్చి కరోనా వార్డులకు మేము పోతామా పోమా అనే భయంగా ఉన్న ధైర్యం చేసి కరోనా వార్డుకు పోయి ఒక్కొక్క పేషెంట్ను పలకరించిన తీరు. వారు పోయిన తర్వాతనే మాకు ధైర్యం వచ్చింది, ప్రజలకు ధైర్యం వచ్చింది, డాక్టర్లకు ధైర్యం వచ్చింది, ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పేషెంట్ దగ్గరికి డాక్టర్ పోయి పలకరించి వారు చేసిన స్ఫూర్తి అందరం కూడా మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ప్రైవేట్ హాస్పిటల్ పోయేందుకు సిద్ధంగా లేరు. మా ఎంజీఎం ఇదే మా ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ను బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రతి మెడిసిన్ కూడా ఎంజీఎంలో దొరికేటట్టు మీరు తీర్చిదిద్దినందుకు మీకు ప్రత్యేకంగా జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ ఎంజీఎం చూసిన తర్వాత మనకు అనిపించింది ఇది ఈ ఎంజీఎం కాదు, ఇంత పెద్ద ఎత్తున కట్టాలి, ఈ వరంగల్ పట్టణాన్ని ఇంకా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మరి పెద్దగా ఇవాళ భారతదేశంలో ఎక్కడి లేని హాస్పిటల్ను మన వరంగల్కు బహుమతిగా ఇచ్చినందుకు వారికి నేను ఏం జిల్లా ప్రజల తరఫున మేము ఏం చేయాలనో మాకు అర్థమవుతలేదు. దాని గురించి చెప్తుంటే వింటంటే ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి వాస్తవేనా ఇది కళ నిజమా అనేది డాక్టర్లు అడిగే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆ హెలికాప్టర్ కూడా ఆడ తిరిగేటట్టు, ఆడ దిగేటట్టు మన భారతదేశంలో ఎక్కడి లేని హాస్పిటల్ వరంగల్కు రాబోతున్నది. ఒక్కొక్క పేషెంట్ మనకు తెలుసు, ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా చనిపోతారు కొందరు, బతికినా ఎందుకు లాభం అనే పరిస్థితి వస్తుంది. లక్షల కోట్లు ఖర్చు పెట్టి బతికి అప్పుల పాలయ్యి ఆ వాళ్ళ గురించి కథలు కథలు వింటుంటే మన విచిత్రం కూడా. ఇవాళ ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా వరంగల్ హాస్పిటల్నే పేద ప్రజలకు ఇవాళ ఆరోగ్యాన్ని బాగు చేసినందుకు పెద్ద స్కీమ్ తీసుకున్న ముఖ్యమంత్రి గారికి స్వయంగా మా జిల్లా ప్రజలు, పూర్వ వరంగల్ జిల్లా తరఫున, తెలంగాణ ప్రజల తరఫున వారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కలెక్టర్ ఆఫీస్, నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, కలెక్టర్ ఆఫీస్ ఓ దిక్కున ఉండేది, ఆర్డీ ఆఫీస్ దిక్కున ఉండేది, అసిస్టెంట్ కలెక్టర్ ఒక దిక్కున్నది, ఎమ్మెల్యే ఒక దిక్కున్నది, మంత్రి ఒక దిక్కున్నది. ఎక్కడి పోవాలో కలెక్టర్ దగ్గర పోతే అడిషనల్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ దగ్గర పోతే ఆర్డీఓ, తిరగలేక సచ్చేది. ఒకటే ఆఫీసులా వారి ఆలోచన, వారి ఇంజనీరింగ్ తనం, వారిని చూస్తే మాకే అప్పుడప్పుడు అబ్బా ఏంటి సార్, మాకు భగవంతుడు ఇచ్చిన ముఖ్యమంత్రి అని మేము అందరం కూడా అనుకోవటం జరుగుతున్నది. ఇలా కలెక్టర్ ఆఫీస్ చూసాం, ప్రతి ఒక్కరు విచిత్ర పోతాను. లేదు సార్, మేము చెప్పుకోవాలా సార్, మాకు సంతోషం అవుతలేదు సార్. అందుకే ఈ కలెక్టర్ ఆఫీసులో కూడా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. నేను గ్రాహకర్ అవుతాను కూడా నేను మంచి కానుసమ్మా, అంటే నాతో పెట్టుకోవద్దు మరి. నేను గ్రాహకర్ అవుతాను కూడా నేను మంచి కానుసమ్మా, అంటే నాతో పెట్టుకోవద్దు మరి. నేను గ్రాహకర్ అవుతాను కూడా నేను మంచి కానుసమ్మా, అంటే నాతో పెట్టుకోవద్దు మరి.